ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. పోలీసులు దాఖలు చేసిన చార్జ్షీట్ ను వెనక్కు పంపింది నాంపల్లి కోర్టు. కొన్ని తప్పిదాల కారణంగా చార్జ్షీట్ ను తిరిగి పంపించింది. ఈలోపే నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ప్రణీత్రావు. 90 రోజుల్లో చార్జ్షీట్ దాఖలు చేయలేదు కాబట్టి బెయిల్ మంజూరు చేయాలని ప్రణీత్రావు కోరారు. బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని పోలీసులు కోర్టుకు తెలిపారు. దీంతో ప్రణీత్రావు బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టువేసింది. ఆ తర్వాత తప్పులు కరెక్ట్ చేసి మళ్లీ చార్జ్షీట్ దాఖలు చేశారు పోలీసులు.